అయితే వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఇది చుక్కడుపా చూపిస్తున్నానండి మా ఇంటికి పక్కన ఉంటుంది చాలా చుక్కడుకాయలు అయితే ఉన్నాయి దీనికి ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇది పాద అయితే కిందకే ఉంటుందన్నమాట కర్రలు వేసేసా ఆ కర్రల మీద అయితే పాకించాం దీన్ని ఈరోజు ఈ చుక్కడుకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్స్ ఏమైనా క్లిక్ చేసి అందులో అలా సెలెక్ట్ చేసేయండి అలా చేశారంటే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తము చుక్కడికి కోసేద్దాం ఈ మొక్క మాకు మెయిన్ గేట్ ఉంటుంది కదండి దానికి పక్కన ఉంటుంది కిందనే వేశాము పైకి ఏం పాకించలేదు పందిరి లాంటిది అయితే ఏం వేయలేదు కానీ చాలా కాయలు అయితే కాసింది ఇప్పటివరకు చాలా చాలాసార్లు కోసాం కానీ ఎప్పుడు వీడియో తీయలేదు మర్చిపోతూ ఉండేవాళ్ళం ఈవినింగ్ టైం చేసేవాళ్ళము ఆ టైంలో చాలా చీకటి అయిపోయేది కొంచెం లైటింగ్ తక్కువ ఉండేదని మేము వీడియోస్ తీయడానికి కుదరలేదన్నమాట ఈరోజు ఈవినింగ్ కొంచెం త్వరగానే హార్వెస్ట్ చేస్తాము ఇప్పటికి ఫోర్ టైమ్స్ అట్లా హార్వెస్ట్ చేసాము ప్రతిసారి కిలోకి పైనే వచ్చాయి కాయలు గింజ కూడా బాగా పట్టిన తర్వాత కోస్తామన్నమాట మంచి టేస్టీగా ఉన్నాయి అంటే మనం మందులేమి వేయము కదా న్యాచురల్గా పెరిగిన మొక్క కాబట్టి కూర కర్రీ కూడా చాలా టేస్టీగా అయితే వస్తుంది మొత్తం అన్నీ ఆర్వేస్ట్ చేసేసాను చాలా వచ్చినాయి అయితే కాయలు అయితే నేను ఒకదని ఒక చేత్తో వీడియో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వీడియో అయితే తీస్తున్నాను తీస్తూ అట్లా అనమాట చాలా ఉన్నాయి కానీ కొంచెం పురుగు కూడా పట్టింది చూడలేదు నేను గొంగలి పురుగులాగా అనమాట చిన్న చిన్న పురుగులు ఆకులు తినేసాయి అలాగే కొంచెం కొంచెం కూడా పక్కన చుక్కడుకాయలు కూడా తినేసాయి అక్కడక్కడ అదుగు చుక్కడికాయ చూడండి అలా పురుగులు పెట్టేసినాయి అన్నమాట మొత్తం అయితే తినలేదు కొన్ని అయితే తిన్నాయి మిగిలినవి అయితే అన్నీ చాలా బాగానే ఉన్నాయి మొత్తం కోసేసాను ఒక ట్వంటీ మినిట్స్ అట్లా టైం పట్టింది కొయ్యడానికి కానీ కోసినప్పుడు మాత్రం మళ్ళీ హ్యాపీగా అనిపించింది హార్వెస్టింగ్కి మనం పెంచిన చెట్ల నుంచి మనం కోసుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది మీరు కూడా మీకు ప్లేస్ ఉంటే కనుక ట్రై చేయండి ఎవరైనా చక్కగా వేసుకుని మనం పండించుకునే కూరగాయలు మనం తింటే మనకి హెల్త్ బాగుంటుంది బయట కొనుక్కున్న వాటికన్నా మనకి ఇలా మనం పండించుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి ఇదేమో మిర్చి మొక్క ఉంది వాటి మధ్యలోనే ఒకే ఒక కాయ వచ్చింది దానికి కూడా అది కూడా కోసేసాను చాలానే వచ్చాయి చిక్కుడుకాయలు ఇవన్నీ ఇప్పుడు మా ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళకి కూడా ఇస్తాను అంటే చాలా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే మనం తీసుకోవచ్చు కానీ ఎక్కువ వచ్చేసాయి అందుకోసం మా పైన వాళ్ళకి అలాగే పక్కన వాళ్ళకి కూడా ఇస్తాను చూడండి ఎన్ని వచ్చాయా ఒక పావు కిలో పైన ఉంటాయి అన్నీ వచ్చేసాయి అలాగే ఇంకా చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయండి అవి కూడా కోసేస్తున్నాను ఇవి మాత్రం నాకు రావట్లేదు చిన్న చిన్న పురుగులు అవి ఉంటున్నాయి అవే తినేస్తున్నాయి ముగ్గురు ఇవ్వట్లేదు పూర్తిగా అందుకనే కొంచెం పచ్చిగా ఉన్నా కూడా ఈ టమాటాస్ అని అయితే కోసేస్తున్నాను చిన్న చిన్ని టమాటాస్ భలే ఉన్నాయి చూడడానికి అలాగే పెద్దవాటిలో కూడా ఒకటైతే ముగ్గింది రెండు మూడు అన్నమాట అవి కూడా కోసేసాను ఈరోజు ఈ టొమాటోస్ అలాగే చుకుడుకాయ మాత్రమే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చిన్న చిన్ని టొమాటోస్ అండి అవి తొండలు ఉన్నాయి కదా చక్కగా తినేస్తున్నాయి అలాగే బర్డ్స్ కూడా చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి అవి కూడా వచ్చి తిని వెళ్ళిపోతున్నాయి చూస్తున్నాను కొంచెం కలర్ ఇలా చేంజ్ అయ్యి ఉన్నప్పుడు చూసి సరే మార్నింగ్కి కలర్ చేంజ్ అవుతాయి కదా అని చూసేలోపు మార్నింగ్ చూస్తే అక్కడ కాయి ఉండట్లేదు అందుకని ఇంకా అప్పటి నుంచి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేస్తున్నాను అవి కోసేసి ఇంట్లో పెడుతుంటే మార్నింగ్కి కలర్ చేంజ్ అయిపోతున్నాయి చక్కగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తున్నాయి నార్మల్గా మా అమ్మాయి అయితే లాలీపాప్ లాగా టూత్పిక్ పెట్టుకుని లాలీపాప్ తిన్నట్టు తింటుంది విచేరీ టమాటోస్ని భలే కొన్ని స్వీట్గా అనిపిస్తున్నాయి కొన్ని ఏమో పుల్లగా ఉన్నాయి కానీ బాగున్నాయి చూడండి నిన్నైతే వచ్చాయి అలాగే మిర్చి ఈ చెట్టుకున్నాయి అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఒక నాలుగు కాయలు ఎన్నో వచ్చాయి అంతే ఎక్కువ రాలేదు ఈ మిర్చి కూడా ఇది చూడండి భలే కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చిన్ని టమాటో చూడండి ఫైనల్లీ అన్నీ కోసేసాను ఎన్నైతే వచ్చాయి చూసారు కదా ఈరోజు నేను చిక్కుడుకాయలు అలాగే టొమాటోస్ ఇంకా మిర్చి కూడా హార్వెస్ట్ చేశాను మిర్చి చాలా తక్కువ వచ్చింది కానీ చెర్రీ టమాటోస్ మాత్రం బాగా వచ్చాయి ఎక్కువ తొండలు ఉంటున్నాయి కదా తొండలు ఉడతలు ఉన్నాయి కదా అవి తినేస్తున్నాయి నా వరకు రానివ్వట్లేదు అందుకోసమే కొన్ని పచ్చిగా ఉన్నా కూడా కోసేసాను అవి త్వరగానే ముగ్గుపోతున్నాయి ఇంట్లో పెడుతుంటే కలర్ చేంజ్ అయిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ హ్యావీ నైట్స్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ